Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bondla YouTube channel. Friends, అందరు బాగున్నారు కదా? మళ్ళీ ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకొని వచ్చేసిన మీ అందరికీ ముందే చెప్పిన 3rd నుండి నేను మీకు అవైలబుల్ ఉంటానని. సో ఈ రోజు 3rd నవంబర్ 2020. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పీజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. దాని గురించి వీడియోలో చెప్తాను. ఎందుకు పోస్ట్ పోన్ అయినాయి రైట్? ఈ నెల నవంబర్ 6 నుండి జరగవలసినటువంటి పరీక్షలు ఎందుకు పోస్ట్ పోన్ అయినాయి రైట్? దీనికి మొత్తం 5 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ 1 చెప్పుకుందాం. రీజన్ నెంబర్ 1 విషయంలో తీసుకుంటే పీజీ ఎగ్జామ్స్ అనేటివి రిజల్ట్ రాలేదు. ఓకేనా? సరే, పీజీ ఎగ్జామ్ రిజల్ట్ రాకపోతే దీనికి ఏంటి సంబంధం? ఇక్కడే ఉంది. ఎవరన్నా రెండో పీజీ చేయాలనుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క పీజీ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. పీజీ రాయవలసిందే. పీజీ పూర్తయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క రిజల్ట్ని దీనికి ఇవ్వాలి. కాబట్టి పీజీ అయ్యేంతవరకు, పీజీ రిజల్ట్ వచ్చేంతవరకు మళ్ళీ కొత్త ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనం కొంచెం చూడాలి. ఇదొక్కటి. ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా కానీ ఆ పీజీ ఎగ్జామ్, ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు ఒకేసారి ఉంటాం. రెండవది డిగ్రీ. సో all universities, they have conducted degree annual examinations for all 3rd year students and somewhat technical issue to result late అవుతున్నాయి. ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి, annual exams పెట్టాలి. దెన్ ఆఫ్టర్ ప్రాక్టికల్ మార్కులు, ఇంటర్నల్ మార్క్స్లు అన్నీ వేసేసి ఓవరాల్గా 1st year, 2nd year, 3rd year 3 కలిపి పర్సెంటేజ్ ఇవ్వాలి. సో ఇదొక పరిస్థితి ఉంది. ఇందులో కొన్ని యూనివర్సిటీలు ముందుగా రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఇంకా కొన్ని యూనివర్సిటీలకి టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డిగ్రీ రిజల్ట్ రాంది, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాయించితే తర్వాత ఏమన్నా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో. లేదు, వచ్చినా కానీ టైంలో, ఇన్ టైంలో వస్తాయా రాదా? ఇదొక సమస్య. నెక్స్ట్ సమస్య బ్యాక్లాగ్ స్టూడెంట్ సమస్య. కొద్దిమంది 1st year, 2nd yearలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు బ్యాక్లాగ్ వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడాను అవి 4th నుండి స్టార్ట్ అవుతున్నాయి. అంటే రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. వివిధ యూనివర్సిటీలలో కొన్ని 4th నుండి స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని 10th నుండి స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని 5th నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో దీని మూలంగా ఏం జరుగుతుందంటే ఒక క్యాండిడేట్కి అదే రోజు అటు డిగ్రీలో రాయవలసినటువంటి ఎగ్జామ్ ఉంది, అదే రోజు ఈ క్యాండిడేట్ అప్లై చేసిన పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉన్నది. ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారా, ఇటు వెళ్ళి డిగ్రీని గట్టెక్కడానికి ట్రై చేస్తారా? నాకు తెలిసి మన సబ్స్క్రైబర్లే కనీసం నాకు more than 50 మెంబర్స్ నాకు ఇదే క్వశ్చన్ చేశారు. సార్ ఎలా సార్, అదే రోజు నాకు బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఉన్నది, అదే రోజు పీజీ ఎగ్జామ్ ఉన్నది, ఎలా నేను ఎలా పోవాలి సార్, నేను దేన్ని చేస్తే బెటర్ సార్, నాకు సలహా ఇవ్వండి అని. ఇలాంటి వాళ్ళందరి పరిస్థితి నేను చూసుకుంటే నాకే బాధ అనిపించి నేను కూడాను వాళ్ళకి చెప్పా, మెయిల్ పెట్టండి. మన ఆల్ పీజీ నోటిఫికేషన్ తయారు చేస్తున్న కన్వీనర్ వాళ్ళకి మెయిల్ పెట్టండి అని చెప్పాను. బట్ నా ఓన్గా నేనైతే ఒక 10 మెయిల్స్ పెట్టుంటాను. సార్ ఒకసారి రీషెడ్యూల్ చేయండి వీలైతే అని మేము రిక్వెస్ట్ అనమాట. నా అలాగే ఎంతోమంది పెట్టుంటారు. సో దీనివలన పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా వేయడం ఒకందుకు మంచిగా అయింది. అంటే కొంత ఇబ్బంది అని అనుకున్నప్పటికీ కూడాను మంచిగా అయిందని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే డిగ్రీ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళ రిజల్ట్ వచ్చిందనుకుందాం. అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ రిజల్ట్ వస్తే దే హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్, యా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, దెన్ ఆఫ్టర్ ఐ వాంట్ ప్రిపేర్ ఫర్ పీజీ, ఇలా అనమాట. ఆ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాస్తారు. బట్ డిగ్రీ పాస్ అవ్వలేదు, దానికి సంబంధించిన ఎగ్జామే జరగలేదు, ఇటు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది. ఇది సైకలాజికల్ అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళలో ప్రాబ్లం. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ విషయంలో చూసుకుంటే ఇప్పటికీ 3rd year ఎగ్జామ్స్ కొన్ని యూనివర్సిటీలు అసలు కండక్ట్ కూడా చేయలేదు. మరి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా రెగ్యులర్ పీజీ చేయొచ్చు. ఈవెన్ దే ఆర్ ఫ్రమ్ డిస్టెన్స్ డిగ్రీ, బట్ దే హ్యావ్ దట్ ఆపర్చునిటీస్ టు గో ఫర్ రెగ్యులర్ పీజీ. మరి వాళ్ళు రెగ్యులర్ పీజీకి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితులలో ఇది జరగాలి. కాబట్టి ఆ డిస్టెన్స్లు ఇన్ని ఎక్కడెక్కడైతే మన యూనివర్సిటీలో చేస్తున్నారో, తెలంగాణ పరిధిలో చూసుకున్నట్టయితే ఇటు వచ్చేస్తే మన ఏంటిది ఉస్మానియా యూనివర్సిటీ పరిధి కానివ్వండి, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆర్ కాకతీయ యూనివర్సిటీ KDC అండ్ నెక్స్ట్ డాక్టర్ B.R. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ కన్వీనర్లు, పీజీ కన్వీనర్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కన్వీనర్ లెటర్ రాసి పెట్టారు ఆల్రెడీ. దాన్ని బట్టి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కొన్ని యూనివర్సిటీలు కన్వర్ట్ చేసుకున్నాయి బట్ రిజల్ట్ ఇవ్వడానికి ఇట్ టేక్స్ సమ్ టైం డిగ్రీ రిజల్ట్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కొద్దిమంది బ్యాక్లాగ్ ఉన్నాయి ఈ రిజల్ట్ బ్యాక్లాగ్ రిజల్ట్ ఇవ్వడానికి మాకు ఒక 20 రోజుల నుండి 1 మంత్ పడుతుంది అనగానే సరే అని చెప్పేసి వాళ్ళు అది చేశారు ఇంకొకటి ఏంటంటే బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో ఎగ్జామ్ అయిపోయింది తర్వాత బీఈడి ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో ప్రస్తుతం చేస్తున్నారో వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా అయిపోయింది సో బీఈడి సెకండ్ ఇయర్ రిజల్ట్ బయటకు రావాలి ఎడ్సెట్ అంటే వీళ్ళు ఎగ్జామ్ రాస్తూ అంటే రెగ్యులర్ కోర్సు చేస్తున్న వాళ్ళ యొక్క సెకండ్ రిజల్ట్ బయటకు రావాలి వాళ్ళ యొక్క ఫోర్త్ సెమిస్టర్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ కనుక లేట్ అవుతే కనుక ఆ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా పీజీ చేయకుండా పోతారు సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దేర్ డిగ్రీ ఆఫ్టర్ దేర్ బీఎడ్ ఆఫ్టర్ దేర్ డిగ్రీ తర్వాత ఇమీడియట్గా వాళ్ళు బీఎడ్ చేసుకుంటూ ఉంటున్నారు అనుకోండి అబ్సల్యూట్లీ దే నీడ్ టు ప్రిపేర్ ఫర్ దేర్ పీజీ ఇప్పుడు చాలా ఉద్యోగాలకి కొన్నిటికి బీఎడ్లో కొన్ని మెథడాలజీస్ ఉండాలి మళ్ళీ పీజీ కూడా ఉండాలి అలాంటి సందర్భంలో ఇటు బీఎడ్ అటు పీజీ రెండు అవసరమే కాబట్టి వాళ్ళు బీఎడే పూర్తవ్వలేదు దే ఆర్ ఇన్ ద ఫోర్త్ సెమిస్టర్ ఇంకా ఎగ్జామే కండక్ట్ చేయబడలేదు అలాంటప్పుడు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఒకవేళ ఉన్నా కానీ అదేదో యూనివర్సిటీ అటు బీఎడ్ ఎగ్జాము బీఎడే అంటే చిట్ట చివరి సెమిస్టర్ ఎగ్జామ్ ప్లస్ ఈ పీజీ ఎగ్జామ్ రెండు కలిపిపోతున్నాయి సో ఇలా దాదాపు ఒక 6-7 రీజన్స్ తీసుకొని ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేశారు అయితే మనకి వెబ్సైట్లో ఇచ్చిన దాని ప్రకారం సో నేనైతే వెబ్సైట్లో చూసిన దాని ప్రకారం ఏమి ఇచ్చారంటే ఓకే దీని యొక్క ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబడుతుంది అంటే జస్ట్ సింపుల్గా ఒక వర్డ్ అయితే అందులో వాడేసారు ఒక స్క్రోలింగ్ ఇచ్చేసారు ఏమి ఇచ్చారంటే ద సిపిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్ న్యూ షెడ్యూల్ విల్ బి గివెన్ షార్ట్లీ అన్నారు అంతే ఇంకా ఎప్పుడు ఇస్తారో కూడా మనకు తెలియదు ఈలోపు కొద్దిమంది యూట్యూబర్స్ అనాలి సో వాళ్ళు ఏం చేశారంటే వాయిదా అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి December 1st నుండి అని కొద్దిమంది ఆల్రెడీ వీడియోలు చేసేసారు వెబ్సైట్లో నేను నా కళ్ళ ముందే వెబ్సైట్ ఉందండి ఇక్కడెక్కడ కూడా ఏం డేట్ ఇవ్వలేదు షార్ట్లీ అన్నాడు మేబీ 15 రోజులు పట్టచ్చు 20 రోజులు పట్టచ్చు ఏదేమైనా కొంచెం వాయిదా పడటం వల్ల ఇప్పుడు విద్యార్థులకైతే నష్టమేమి లేదు ఎందుకంటే మీ డిగ్రీ రిజల్ట్ ప్రాపర్గా వస్తేనే బెటర్ మీరు పాస్ అయిన వాళ్ళకి ఇది అంటే డిగ్రీ ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసాయి సార్ అన్ని రిజల్ట్ వచ్చేసాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న వాళ్ళకి మీకు కూడా ఒక అందుకు ఇది బెటర్ ఎందుకు బెటర్ అంటే ఇంకా కొంచెం మీరు డెప్త్గా చదవచ్చు ఓకేనా ఇంకా హార్డ్ వర్క్ చేయొచ్చు ఇంకా కష్టపడి చదవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట మీకు అదే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక టార్గెట్ ఉంటుంది ఎలాగైనా తెలుసో తెలియకనో సరిగా చదవకనో కాన్సెప్ట్ అర్థం కాకపోనో ఎన్నో రకాల ప్రాబ్లంతో ఒక డిగ్రీలో 1-2 సబ్జెక్టులు పోయి ఉంటాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది ఎలాగైనా వాటిని గట్టెక్కించాలి ఇప్పుడు గట్టెక్కించేసినాను అనుకోండి ఇంకా నేను పీజీకి వెళ్ళిపోతా సో హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతా ఒకవేళ లేకపోతే డిగ్రీయే అక్కడే ఉండిపోతా అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళలో కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సో రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవైపు పీజీ ఒకవైపు వాళ్ళ బ్యాక్లాగ్ సబ్జెక్ట్ చదువుకుంటూ పోతుంటే పాస్ అయిన వాళ్ళేమో మీకు అవసరం ఉన్నటువంటి పీజీ కానివ్వండి ఇంకా దేనికైనా మీరు చదువుకుంటూ పోతుంటారు కాబట్టి ఒకందుకు నా ఎనాలిసిస్ ప్రకారం అయితే ఈ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయడం అనేది మీ మంచి కోసమే జరిగిందని మీరు మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా అనుకోండి లేదు సార్ ఒక 1 month ఎగ్జామ్ ఇప్పుడు జరిగి ఉంటే ఇంకొక 1 month ముందే పీజీ స్టార్ట్ అయ్యేది కదా అంటే ఇక్కడ ఇంకొక 7th రీజన్ మీకు 5 రీజన్స్ చెప్పిన లాస్ట్ రీజన్ ఒకటి ఉందండి క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది తెలంగాణ గవర్నమెంట్ ఇంకా డిసైడ్ చేయలేదు ఈవెన్ ఆంధ్ర గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద డిసిజన్ వాట్ దట్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ 9th class 10th class and first year second year even degree or higher education classes from that November 2nd నిన్నటి నుండి ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఇన్స్టిట్యూషన్ తెరవడానికి కానీ విద్యార్థులను తీసుకొచ్చి క్లాసులు చెప్పడానికి లేదు అలాంటి పరిస్థితులలో ఓకేనా అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేసేసేసి ఇమీడియట్గా క్లాస్ చెప్పేది కూడా లేదు కాబట్టి ఎట్లాగో November 30 వరకు అయితే యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ ద తెలంగాణ there are no contact classes between the student and the teacher so or lecturer ఇలాంటి పరిస్థితిని బేస్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రకారం పీజీ కూడా వీళ్ళు అదే ఫాలో అయ్యేమో అనిపిస్తుంది కాబట్టి పోస్ట్పోన్ అవ్వడం కొంతమందికి మీకు చాలా మంచిది అయింది అనుకోండి ఇప్పుడు మీకు మెటీరియల్ తీసుకోవచ్చు మొన్నటి వరకు టెన్షన్ నాకు అడుగుతున్నారు చాలామంది సార్ పీజీ ఎలా ప్రిపేర్ కావాలి సార్ ఒక్క వీడియో పెట్టండి సార్ మోడల్ పేపర్లు పెట్టండి సార్ మోడల్ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి సార్ పెట్టండి సార్ అప్లోడ్ చేయండి సార్ నిజం నాకు కూడా ఒక టెన్షన్ ఉంది మనకి ఓల్డ్ మోడల్ పేపర్ అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ మన దగ్గర లేకుండే నేను వాటిని కొంచెం ఒక వెబ్సైట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాటిని కొన్నాను మన కోసమే సో కొని వాటిని అప్లోడ్ చేద్దామంటే ఈ 4-5 రోజులుగా రకరకాల వర్క్స్, దసరా తర్వాత బతుకమ్మలు, వీటన్నిటిని వల్ల నేను కొంచెం బిజీగా ఉండి వాటిపైన వీడియోలు నేను చేయలేకపోయినా. బట్ ఈ రోజు నుండి ఏదో ఒక మోడల్ పేపర్ ఎవ్రీడే ఒకటి అప్లోడ్ చేస్తుంటాను. మోడల్ పేపర్ కాదు, ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేస్తూనే అవుతుంటాను. సో దీనివల్ల ఫైనల్గా అయితే మీకు లాభమే జరిగింది అనుకోండి. ఓకేనా, రైట్. సో ఏది మనకు జరిగినా అది మన మంచి కొరకే అనుకోండి. ఇక్కడ నుండి రెట్టించిన ఉత్సాహంతో చదువుకుంటూ వెళ్ళిపోండి. చాప్టర్ వైజ్ డిగ్రీ పుస్తకాలు పట్టండి. పీజీఏ మీ లక్ష్యంగా ఉన్న వాళ్ళు డిగ్రీ పుస్తకాలే పట్టండి. డెప్త్గా చదువుకుంటూ పోండి. మొన్నటి వరకు నా వీడియోలు చూసిన చాలామంది అన్నారు, సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది సార్, సమయం తక్కువ సార్, ఇప్పటికిప్పుడు పూర్తవుతుందా? ఇప్పుడు సమయం దొరికింది, రైట్. చలో ఇట్లా మొదలుపెట్టి అట్లా వెళ్ళిపోవాలి, అంతే. ఇక చదువుతూనే పోవాలి. మళ్ళీ మీ టార్గెట్ కూడా అక్కడే పెట్టండి. ఎక్కడ పెడతారు? ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో నాకు సీట్ రావాలి, అంతే. 89 మార్క్స్ అయినా రావాలి, 89 అబవ్ మార్క్స్ అయినా రావాలి, లేదా టాప్ 11 ర్యాంక్ అయినా ఉండాలి. వీటిని మీరు డిసైడ్ చేసుకొని దెన్ ఇక ముందుకు వెళ్ళిపోండి, అంతే. పీజీఎం ఉంది, దాని తాత సబ్జెక్ట్ కూడా మన చేతిలోకి వస్తుంటాయి. ఓకేనా? సో ఈ వీడియో అనుకూలంగా ఒక 4-5 వీడియోస్ వస్తాయి నా తరఫున. నెక్స్ట్ వీడియోలలో పీజీ మోడల్ పేపర్స్, ఇప్పటికి నేను బాట్ని, ఆ తర్వాత ఇంకేంటి మ్యాథమెటిక్స్ 2 అప్లోడ్ చేసినట్టున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఎంకామ్కి సంబంధించి, అలాగే ఇంటిగ్రేటెడ్ పీజీలు, కొన్ని లైఫ్ సైన్స్కి సంబంధించిన పీజీలు కొన్ని ఉన్నాయి కదా. సో వీటన్నిటి హ్యూమనిటీస్ పీజీలు కూడా మోడల్ పేపర్స్ అన్నీ కూడాను, మోడల్ పేపర్ అన్నది ప్రీవియస్ పేపర్ కూడా 1 by 1 అప్లోడ్ చేస్తుంటా. 5th డేట్ వరకు, దాదాపుగా 5th నుండి 6th డేట్ వరకు మీకు పీజీకి అవసరం ఉన్న ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్ మన ఛానల్లో ఉంటుంది. విత్ కీ కూడా నేను పెట్టేసేస్తాను. ఓకేనా? ఆ కాన్ఫిడెన్స్, అదేమంటారు, ఆ నమ్మకం అయితే నాకు ఉన్నది. మీరు కూడా హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళండి. ఏదున్నా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అక్కడ మాకంటూ ఒక ఆన్సర్ దొరుకుతుంది అనుకోండి. ఈ వీడియోలు వస్తాయి. నెక్స్ట్ నన్ను చాలామంది విద్యార్థులు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, దాదాపు అంటే more than 500 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్ ఇస్తా, నెక్స్ట్ కంటిన్యూ వస్తుంటుంది. ఓకేనా? చలో ఎప్పట్లాగే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రైట్. బెల్ బటన్ ఆల్ సెట్ చేసుకోవాలి. ఒక్క విషయం చెప్తా లాస్ట్ చివరిగా, మీరు ఇప్పుడు క్లోజ్ చేయబోతున్నారు కాబట్టి ఒక విషయం ఏంటండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ ఏమీ లేదు, కానీ నా వల్ల మీకు అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నా అవసరం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ ఉద్యోగాన్నా ప్రిపేర్ అవ్వండి. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నా గత వీడియోలో ఒక 10 చూడండి, చూస్తే నా అవసరం మీకు తెలుస్తుంది. ఇక నేను మీకు ఏం చెప్పను. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.